ఆర్డర్ పెట్టుకుందాం ఫైల్ అందరూ చూడండి ఇంతకుముందు ఉన్న పరిస్థితులకు ఈ రోజు ఉన్న పరిస్థితులకు వారిని అడగండి వ్యత్యాసం ఏ విధంగా ఉందో అందరం కూడా అందుబాటులో ఉంటూ అందరం కూడా అండగా ఉంటూ మేము పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు నాన్నగారు ఎమ్మెల్యే గారు ఆయన వచ్చేటప్పటి నుంచి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ప్రతి స్టేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయి ఇంతకుముందు ఎన్ని కేసులు ఉన్నాయి కూడా మా మీడియా సోదరులు కూడా ఒకసారి విచారించాల్సిన కోరుతూ ఉన్నాను 2020 మార్చి 12 తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయి దానికి ముందు ఎన్ని కేసులు ఉన్నాయి దానికి ముందు ఎంతమంది ఏ విధంగా ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు ప్రజల్ని నాయకుల్ని కులాలని మతాలని ప్రాంతాలని అందర్ని ఎవరిని పడితే అందరిని కూడా ఇంతకుముందు ఏ విధంగా ఉంది ఈ రోజు పరిపాలన ఏ విధంగా ఉంది ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి ఏ విధంగా సరి చేసుకోవాలనేది కూడా దయచేసి మీ అందరి సలహాలు కూడా నేను తీసుకుందామని కోరుతా ఉన్నాను తప్పకుండా ఇంతకుముందుకి నాడు నేడు అనేది చీరాల ప్రాంతంలో బాగా సూట్ అయ్యింది మా జగనన్న పెట్టిన దానికి ఒక పరిపాలన అనేది ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత పారదర్శకంగా ఉంది ఎవరు కూడా ఏ ఇబ్బంది లేకుండా కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుకు వస్తూ ఉన్నారు సహకరిస్తూ ఉన్నారు మద్దతు తెలుపుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక బిడ్డలాగా నన్ను భావించి ఇక్కడ అందరూ కూడా మద్దతు తెలుపుతున్నందుకు మా సోదరులు ఇక్కడ ఉన్నవారు ఎందుకంటే కూడా మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్గా అమౌంట్ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళడం జరుగుతా ఉంది ఎక్కడ కూడా పార్టీలకి అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా ఏంటంటే మంచి పరిపాలన ఇవ్వాలా ఇంతకుముందున్న పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి భిన్నంగా ఉండాలా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకోవాలా అందరం కూడా ఒక సోదరి భావంతో ముందుకు సాగాలని చెప్పి మా నాయకులు అందరం కూడా మేము అందరం ముందుకు సాగుతా ఉన్నాం సార్ గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే చేసిన పనితీరు ఎలా ఉందో మీ అందరూ కూడా తెలుసు సరే ఈరోజు పక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జ్కున్నారు కాబట్టి నేను వాటి గురించి కూడా మాట్లాడదలుచుకోలేదు అనేక క్వశ్చనర్స్ వస్తూ ఉంటాయి మీడియా నుంచి అవన్నీ కూడా లోతుగా వెళ్ళదలుచుకోలేదు అది పై నాయకులు వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు ముఖ్యంగా 2024 ఏప్రిల్లో ఎలక్షన్స్ రావచ్చు మొన్న చెప్పినట్టు ఏమన్నా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఏమన్నా ముందుకు రావచ్చు అది నాకైతే తెలియదు నాకు తెలిసిన ప్రకారం ఒక సంవత్సరం పాటు ఎలక్షన్స్ సంవత్సరంలో ఉన్నాయి 2019 ఏప్రిల్ 11 ఎలక్షన్ జరిగింది మే 23 రిజల్ట్స్ వచ్చున్నాయి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ మార్చి 12 2020 మేము కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని జగన్ గారికి నాన్నగారు మద్దతు తెలుపు నేను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్నీ కూడా సక్రమంగా చేసుకుని వెళ్తా ఉన్నాం మే 10 మనం మే 10 2022 మేమందరం కూడా గడప ప్రోగ్రామ్కి స్టార్ట్ చేయడం జరిగింది వచ్చే నెల నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరి దాంట్లో ఫాలోఅప్ చేస్తా ఉంటారు ప్రత్యేకించి 14 రోజులు కూడా మా సచివాలయం పరిధి అంటే మా మున్సిపాలిటీ సచివాలయాలు దాదాపు 24 ఉన్నాయి ఆ 24 అదేవిధంగా వేటపాలెం చీరాల మండలంలో మిగతాయి ఉన్నాయి మొత్తం కలిపి 66 అందరూ కూడా ఈ 14 రోజులు సచివాలయ కన్వీనర్స్ గృహ సారథులు అందరూ కూడా ఫీల్డ్లో ఉంటారు అందరూ కూడా సందర్శిస్తారు ప్రతి ఇంటి దగ్గర కూడా దాదాపుగా 5 నుంచి 10 నిమిషాల వరకు కేటాయిస్తాం జరుగుతాం అన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేసుకుంటాం మేము కూడా చీరాల మండలం కావచ్చు బయటపాలెం మండలం కావచ్చు సపరేట్ కమిటీలు వేసుకొని వాటిని కూడా పర్యవేక్షిస్తాం అదేవిధంగా దాదాపుగా 1,60,00,000 గృహాలని మనం సందర్శించాల్సి ఉంటుంది దానికి గాను 5 కోట్ల మంది ప్రజల్ని కూడా కలవటం జరుగుతాం అంటే ఈ 14 రోజుల్లో అందరం వైఎస్ఆర్సీపీ నాయకులందరం కూడా కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరం కూడా ఇదే ప్రక్రియలో ఉంటాం దానిలో భాగంగా చీరాల ప్రాంతంలో ఉన్న నాయకులందరూ కూడా ఇది ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకొని పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరు కూడా సందర్శిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ముఖ్యంగా
మనం ఇంత ముందు జరిగిన పరిస్థితులకు ఈ రోజు పరిస్థితులకు ఏ విధంగా భిన్నంగా ఉన్నాయి అనేది కూడా మీ అందరూ కూడా చెప్పదలుచుకున్నాం నాడు నేడు ఇప్పుడు స్కూల్స్ అన్ని కూడా చూస్తా ఉన్నాం అదే విధంగా ఇంత ముందున్న పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి వ్యత్యాసం చూస్తా ఉన్నాం డిబిటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అవుతా ఉంది మనం కూడా ఎవరు కూడా మధ్యవర్తి మిడిల్ నియమించుకున్నాం ఈ మధ్య ప్రక్రియలో అందరూ కూడా ఈ 14 రోజులు 2 వారాల పాటు రోజుకి దాదాపుగా 5-6 గృహాలు 7-8 గృహాలు చూసినా చాలు అందరికీ టార్గెట్ మేము ఫుల్ఫిల్ అవుతాం మా నాయకులు కానివ్వండి మా వార్డ్ మెంబర్స్ కానివ్వండి కౌన్సిలర్స్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి ఆప్షన్ మెంబర్స్ కానివ్వండి వైస్ చైర్మన్ కానివ్వండి చైర్మన్ కానివ్వండి ఇన్ఛార్జ్ కానివ్వండి అన్ను కానివ్వండి అదేవిధంగా ప్రతి కన్వీనర్స్ కూడా మాకు 66 సచివాలయాలు ఉన్నాయి మనకి 66 సచివాలయాలకి ప్రతి సచివాలయానికి కూడా 3 కన్వీనర్స్ కూడా నిర్మించుకోవడం జరిగింది దాంతోపాటు సచివాలయంలో ఉన్న వాలంటీర్స్కి ప్రతి ఒక్క వాలంటీర్స్కి ఇద్దరు గృహ సారథుల్ని మేము నియమించుకోవడం జరిగింది అదేవిధంగా వాటితో పాటు ఇంకో గృహ సారథి కూడా అదనంగా వాలంటీర్కి ఉన్న భార్య కావచ్చు వాళ్ళ తమ్ముడు కావచ్చు వాళ్ళ అమ్మ కావచ్చు వాళ్ళ అన్న కావచ్చు వాళ్ళ బావ కావచ్చు ఎవరన్నా దగ్గర రిలేషన్ ఉన్నారని కూడా నియమించుకోవడం జరిగింది అంటే సుమారుగా ప్రతి వాలంటీర్కి 3 గృహ సారథులు మన కాన్షియన్స్లో కూడా ఉంటారు జరిగింది సో వాళ్ళందరితో పాటు పెన్షన్లు మనం పంపిణీ చేసినప్పుడు చాలామంది కూడా గృహ సారథులు కన్వీనర్స్ వాళ్ళందరూ కూడా కొన్ని దగ్గర పార్టిసిపేట్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఏంటంటే భారీ స్థాయిలో అన్ని దగ్గర కూడా పార్టిసిపేట్